కన్యారాశి వారికి అంతంతపు మాత్రపు ఫలితాలు ఏర్పడబోతున్నాయి. అనుకున్న కార్యక్రమాలలో కొద్దిపాటి అపశృతులు చోటు చేసుకుంటాం. అనుకున్న సమయానికి పనులు పూర్తిగాక నిరాశ ఎదురయ్యే అంశాలు ఎక్కువగా ఉంటాయి. ఆలోచన విధానంలో, ప్రవర్తనలో మార్పులు ఏర్పడతాయి. నూతన విద్యా అవకాశాలను చేజార్చుకునే విధంగా పరిస్థితులు ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్య విష వ్యవహారాలలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. బాలారిష్ట దోషాలు పిల్లల్లో ఉన్నట్లయితే ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. అశ్రద్ధ పనికిరాదు, నిర్లక్ష్యం పనికిరాదు. మనం బద్దకిస్తే వాళ్ళకి ఏదో పెద్ద స్థాయిలో అనారోగ్యం రావటం, కొన్ని రోజుల పాటుగా స్కూలుకు వెళ్ళలేక చదువుకోలేక ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఒక ఏడాది వేస్ట్ అయ్యే అంశాలు ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. క్రయ విక్రయాలలో స్వల్పమైన లాభాలను అందుకోగలుగుతారు. మధ్యవర్తిత్వానికి ఎక్కువగా ప్రాముఖ్యతనిస్తారు. కొన్ని కీలకమైనటువంటి సందర్భాలలో అయిన వాళ్లలో ఏర్పడుతున్నటువంటి సమస్యలను, వాళ్లలో వాళ్లకున్నటువంటి గొడవలను గుర్తించి బహిర్గతం చేసి మంచి పరిష్కారాలను అందజేయగలుగుతారు. తల్లి తరపు బంధువులతోటి అప్రమత్తంగా ఉండండి. సుదీర్ఘమైనటువంటి సంభాషణలకి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఏదో అవసరం నిమిత్తం మాత్రం మాట్లాడి ఊరుకుంటే అన్ని విధాలుగా బాగుంటుంది. ఇవి విమర్శలకి కారణమవుతాయి. మీకు మీ తల్లిగారికి కూడా గొడవలు పెట్టేవారు ఉంటారు. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి. ఆగిపోయిందనుకున్న కొన్ని కార్యక్రమాలు, పనులు మళ్ళీ పురోగతి దిశలో ఉంటాయి. ఆరోగ్య విశ్వ వ్యవహారాలలో ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించండి. అకాల నిద్రాహారాల వలన ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తున్నది. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సంగీతం పట్ల, డాన్స్ పట్ల, కొన్ని రకాలైనటువంటి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పట్ల అవగాహన కలిగి ఉంటారు. అందులో మరింత అవగాహన పెంచుకోవాలి. ఒక కోర్సు తీసుకోవడము, ఆ రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ సంపాదించి సెకండ్ ఇన్కమ్ కోసం పార్ట్ టైం జాబ్ లాగా అది చేయగలిగే స్టేజ్కి ఎదగాలి అన్న ఆలోచనలు ఉపయుక్తంగాను ప్రయోజనకరంగాను మారతాయి. కొన్ని రకాలైనటువంటి విమర్శలకి, పుకార్లకి, కమెంట్స్కి మీరు ప్రతిస్పందించరు. ఇవి జీవితంలో సర్వసాధారణమే. వీటికి మనం అంతగా ప్రాముఖ్యతను ఇవ్వాల్సిన అవసరం లేదు. విలువనిచ్చి వాటికి మర్యాద ఇచ్చి ఆ వ్యక్తులతో మాట్లాడటం కూడా అనవసరమైనటువంటి విషయంగా మీరు తీసిపారేయటం అనేది జరుగుతుంది. మీలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఈ వారం కన్యారాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి స్తోత్రాన్ని పఠించండి. అవకాశం ఉన్నవారు ప్రతి బుధవారము గణపతి స్వామి వారిని అర్చించండి. ఫలితాలు బాగుంటాయి. ఏదైనా కారణాల నిమిత్తం తరచుగా అయిన వాళ్లతో ఘర్షణలు ఏర్పడుతున్నప్పుడు, తగాదాలు శృతిమించి రాగాన పడుతున్నప్పుడు నవదుర్గా పాశుపత హోమాన్ని జరిపించండి. అవతల వారు చేయిచేసుకున్నారని మళ్ళీ మనం తిరిగి చేయిచేసుకోలేం కదా. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఈ సమయం సందర్భంలో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి అమ్మవారిని ఆశ్రయించగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. అయిన వాళ్లతో ఏ రకమైనటువంటి గొడవలు ఏర్పడకుండా అమ్మవారి అనుగ్రహం కోసం శక్తిపీఠంలో నవదుర్గా పాశుపత హోమాన్ని జరిపించండి. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాల్లోనూ ఎరుపు ఒత్తులతో, అష్టమూలికా తైలంతో నిత్య దీపారాధన జరిపించండి.